నేను 15 పోరాటం చేసింది అన్యాయం వారి వేరే ప్రాంతాన్ని అలా కాదు సామ్రాజ్య వాళ్ళ పోరాటం తెలంగాణ రాని వాళ్ళు ఇక్కడ త్యాగరాజ ప్రమాణం ఇచ్చారు తెలంగాణ యుద్ధం వచ్చినప్పుడు మీరు ఎందుకు తెలంగాణ తెలుగు విషయంలో మాట్లాడుతూ పోలి ఆంధ్రమాసం విషయంలో మనం వచ్చింది 44 పోలి ఆంధ్రవారం జరిగింది ఆ ఆంధ్రమాసంలో మనం ఎగ్జాంపుల్ చేస్తాం వ్యతిరేకంగా అన్యాయాలకు వ్యతిరేకంగా సామ్రాజ్య వాళ్ళ వ్యతిరేకంగా మన చాలా పెద్ద పోరాటం ఓటుగా ముందుకు సాగుతున్న పోరాటం చేశాం ఆ పోరాటం చరిత్రలో గొప్ప మార్పు ఇచ్చింది ఆ విధంగానే ఆ చరిత్ర కూడా మనం చూసినట్లయితే భారతదేశం ఉత్తర్వులు చేసిన పోరాటంలో తెలంగాణ పోరాటాన్ని ప్రపంచంలో ఒక గుర్తించి మన ఎక్కడ కూడా ఎందుకంటే కానీ ఒకటేంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన విపరీతంగా అన్యాయం తగ్గింది కానీ దానికి మనం ఈ మధ్య ఒక పదేళ్ళ దేశం ఇదే పోలీలు మేము 94 95 మనం పెద్ద సభ చేశాం ఆ సభలో కూడా తెలంగాణ విషయంలో మనం తెలంగాణ మొత్తం ప్రాంతంలో పెద్ద లాభం చేశాం అది లాభం వల్ల ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నాం ఆ విధంగానే ఇప్పుడు మనం జరిగే అన్యాయ విషయంగా చాలా సైన్యంగా మనం పోరాటం భారతదేశంలో ఇచ్చినా కూడా కొన్ని ప్రాంతాలు తప్ప ఆయన పోరాటం తెలంగాణలో ఎక్కడ జరగలేదు ఇంతమంది ఇప్పుడు చెప్తున్నాను ఆంధ్రాన్ని ఆయన పోరాటం ఏమైనా మన తెలంగాణలో జరిగింది ప్రత్యేకంగా నల్లగొండ ఖమ్మము వరంగల్ జిల్లాలో ఆయన పోరాటం ఇందులో చూస్తున్నాను ఆ పెద్ద మంచి బహుశా ఐరా పోరాటం వినబడి తన ఉత్తమ కుటుంబం కూడా పోరాడి ఈ విధంగా తెలంగాణకు తెలంగాణ వాళ్ళకు ధైర్యం ఉంది పోరాట శక్తి ఉంది దీన్ని మనం సద్వినియోగం చేసుకుని తెలంగాణ జరుగుతున్న అన్యాయ విషయంలో పోరాడి ఈ అన్యాయాలు పోరాటం ఇది సాధిస్తాం ఇది ఇక్కడ ఈ విధంగా చేసిన కార్యక్రమాలలో చాలా గొప్ప త్యాగంలో ఉంది ఈ రోజు త్యాగాలు అనేది మర్చిపోయాను వీరి మాత్రం మనం ఇప్పుడు విన్నాను మీ అందరి విద్యావంతులు నిరంతరాలలో బాగా చెప్పాయి మంచి న్యూస్ కూడా ఇక్కడికి వచ్చి ఏంటంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యార్థులకు మనం చెప్పి తెలంగాణ విద్యార్థులు ఈ రంగంలో ముందుకు వచ్చినట్లయితే చాలా మనకు భవిష్యత్తులోని ఆ విషయాన్ని బాగా చెప్పారు ఇంకో అన్నిటికన్నా ప్రత్యేకంగా ఎన్ని విషయంలో చెప్పినప్పుడు ఎన్ని చేయడం నిరోధించాలి కారణమే అని మనందరూ ఎక్కువ మాట్లాడడం భయపడవచ్చు చైనా చాలా ఉపయోగం ఈ సింగల్ విషయంలోకి ఒక 60 ఏళ్ళ కింద ఇంగ్లీష్ వాడు అర్థమయ్యేది మాట్లాడాలి ఒకే పనిలో ఇంగ్లీష్ వారు సమావేశం పోయి దాని 12 నెలలు ఇవ్వాలి ఒకే పని మన ఇంగ్లీష్ గారు అడిగి ఎంత ఇవ్వాలి మరి ఏం చెప్పిండు 1 రూపీ నష్టం 1 రూపీ నష్టం అర్థమైంది ఇది 12 నెలలు అప్పుడు బాగా ఈ విధంగా భాష అర్థమయ్యేది కూడా మనం చెప్పండి ఈ అర్థమయ్యేటంతా ఇంగ్లీష్ చేయట్లేదు రాలని విడిచాలి ఇంగ్లీష్ భాష రాలని విడిచాలి ముందు కూడా నాకు ప్రయత్నం చేస్తానికి దాన్ని అభివృద్ధి చేస్తున్నాం అందుకన్నా ఈ రోజు మనం విద్యార్థి చాలా ప్రత్యేకత అనిపిస్తుంది నిజమే యువ అతీశుడు చిన్న విషయం మనం ఏదైనా అభివృద్ధి కూడా మనం చేయలేము ఇప్పుడు విద్యావంతులైన మనవాళ్ళు కూడా అమెరికా వాళ్ళు వాళ్ళు రావడం మనవాళ్ళు రావట్లేదు మనం కూడా ఈ అభివృద్ధి ద్వారా కాబట్టి మనం ఉందరం ధైర్యంతో అన్యాయానికి మన తెలంగాణ పోరాడి మహిళలకు వ్యతిరేకంగా పరిశ్రమలకు అన్యాయం మనం పోరాడి ఇప్పుడు కూడా అదే విషయంలో మీరందరూ కూడా విజ్ఞానాన్ని తన యొక్క